సార్ ఏపీలో మరి చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది ఎన్నో సర్వేలు వస్తున్నాయి ఎన్నో సర్వేలు సంస్థల సర్వేలు నిర్వహించి వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి అయితే రీసెంట్గా రెండు సర్వేలు వచ్చేసారు ఒకటి పీపుల్ మీడియా అని చెప్పేసి అండ్ ఇంకోటి పైనిర్పోలు అని చెప్పేసి ఈ రెండు కూడా మరి కూటమే అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి మరి ఈ సర్వేల ప్రకారమే రిజల్ట్స్ కనిపిస్తాయా మీ ఒపీనియన్ సార్ ఈ సర్వేల పైన అంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్లు దగ్గరికి వచ్చే కొద్దీ మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం అంటే రెండు రోజులకు ఒక సర్వే రోజుకు ఒక సర్వే వచ్చేస్తూ ఉన్నాయి అవును సరే వచ్చే సర్వేలో క్రెడిబిలిటీ ఎంత అనేటువంటిది లెక్కేసుకుంటే కొంత వ్యవస్థ ఉండి జాగ్రత్తగా సర్వే చేసి కొంచెం రేషనల్గా చేసి చాలా కొద్ది సంస్థలు ఉన్నాయి సో దాంట్లో ఈ మీరు ఇందాక మా మెన్షన్ చేసినటువంటి పైనీరు తర్వాత రైజ్ అనే ఒకటి ఉన్నది ఇట్లా ఒక మూడు నాలుగు సంస్థలు ఉన్నాయి సో కొద్దిగా కొద్దిగా గొప్పగా అంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానివ్వండి తెలంగాణ ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే కొన్ని మిగతా చోట్ల వాళ్ళు చెప్పింది దాదాపుగా నిజమవటం వల్ల ఏంటంటే కొంత జనాలు దాని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అయితే మనం చాలా సర్వేలు అంటే వచ్చినటువంటి అన్ని సర్వేల్లో దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా అంటే ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వరకు ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే వరకు కూటమికి నూట ఐదు సీట్ల నుంచి నూట పది సీట్ల మధ్యనే ఎక్కువ శాతం సర్వేలు చెప్పడం జరిగింది ఓకే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సింపుల్ మెజారిటీ ఏదైతే తొంభై ఉన్నదో ఆ తొంభై దగ్గర నుంచి కొంచెం ఒక పదో పదిహేను మాత్రమే ఎక్కువ వస్తాయి అన్నట్టుగా ప్రిడిక్ట్ చేయడం జరిగింది ఓకే కానీ ఎప్పుడైతే వాళ్ళు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించారో అప్పటి నుంచి జనంలో ఒక రకమైనటువంటి అలజడిలాగా మొదలైంది ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులు మా చెప్పింది ఏంటంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేయబోతున్నారు అసలు బ్రహ్మాస్త్రం లాంటి పథకాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో బయటికి రాబోతున్నాయని చెప్పేస్తని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కానీ చెప్పడానికి వాళ్ళు నవరత్నాలు ప్లస్ అని చెప్పేస్తని ఏదో పేరుకే కాస్త కూస్తా పెంచి ఒక వెయ్యి రెండు వేలు కొన్ని పథకాలు పెంచి ఇంకొన్ని పథకాలకి రెండు మూడు సంవత్సరాల తర్వాత రుణం వందల యాభై పెంచుతాం నాలుగో సంవత్సరం ఇలా రకరకాలుగా చెప్పి జనాన్ని ఒక రకంగా నిరుత్సాహపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముకున్నది ఏ సెక్షన్ నమ్ముకున్నారంటే ఎవరైతే నా పథకాలు తీసుకున్నారు మిగతా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరు నా పక్కన ఉన్నా లేకపోయినా ఏ సెక్షన్కైతే నేను అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయూత కానీ ఇది ఒక వంద రకాల పథకాలు ఉన్నాయి అవన్నీ అందించాను కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా నాకే ఓటేస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు అందుకనే మనం చూసాం గతంలో నన్ను ఎంతమంది కలిసి వచ్చినా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పేసి అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అవును కానీ రాను రాను ఏంటంటే రాజకీయ విశ్లేషకులైన మాలాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే అవతల మూడు పార్టీలు బలంగా నిన్ను ఢీకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే నిన్ను రక్షించేది మేనిఫెస్టో నువ్వు దేనికి బ్రాండ్ అంబాసిడర్వి సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ ఇంకో పక్కన ఏం చెప్తున్నావు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా పికప్ అయింది మనం దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నాం మూడో స్థానంలో ఉన్నాము అని చెప్పేమో ఒక పక్కన చెప్తున్నారు కానీ మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఐదేళ్లలో కేవలం నేను ఐదు వందలు మాత్రమే పెంచగలుగుతానని చెప్పడం అంటే ఏంటంటే ప్రజలు కొంత డిజపాయింట్ అయ్యారు నీకు నిజంగానే రాష్ట్రం ఇంత బ్రహ్మాండంగా వెలిగిపోతుంటే ఆర్థికాభివృద్ధిలో బ్రహ్మాండంగా ఉద్యోగాల కల్పన ట్యాక్స్లు వస్తూ ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఏముంది ఆ పక్కనేమో మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు నేను రాగానే వచ్చిన వెంటనే నేను నాలుగు రూపాయలు చేస్తాను ఇంకా అవసరమైతే అవతల ఉన్నటువంటి మూడు వేల రూపాయలు కూడా బ్యాక్లాగ్స్ నేను ఇస్తానని చెప్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ డెంట్ అనేటువంటిది ఫస్ట్ దెబ్బ అక్కడ పడ్డది ఆ తర్వాత పులి మీద పుట్ట ఎప్పుడైతే ఈ ల్యాండు ఇది వచ్చింది వచ్చేటప్పటికి అది పెద్ద బ్లో అయింది దాంతో ఏంటంటే జనంలోకి బాగా అపోహలు వెళ్ళిపోయాయి ఏమని మనం ఏదన్నా కొన్నా అమ్మినా కూడా అమ్మితే కొనుక్కుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండవంట మనకి జెరాక్స్ మాత్రమే ఇస్తారంట పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఈవెన్ సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ వయసు పేర్లు ఫోటోలు వేసుకుంటున్నారు ఇవన్నీ ఒక రకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ దీంతో బాగా జనంలోకి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళారు ఆ జరిగినటువంటి రెండు సంఘటనల ప్రభావం అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి సర్వేల మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తూ అందుకనే వన్ నూట ఐదు నూట పది మధ్యలో ఉన్నటువంటి కూటమి సీట్స్ అనేటువంటివి ఇవాళ ఏ సర్వే చెప్పినా వన్ ట్వంటీ ప్లస్ అంటున్నారు ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి దాంట్లో ఒకళ్ళైతే ఇంకా ముందుకెళ్ళి నూట యాభై తొమ్మిది సీట్లు చెప్తా ఉన్నారు అది చూడటానికి అతిశయోక్తిగా ఉన్నా కానీ అది నిజమేమో ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి జనం మైండ్ అనేటువంటిది మారింది అంటే ఓకే అది ఒక వేవ్ లాగా వస్తుంది సో ఇదే రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనుకుంటాం కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు గతంలో కూడా మనం చూసాం లెక్కలు మొత్తం ఆయన డిస్ప్లే చేసి చూపించారు నేను ఈ మాత్రం పథకాలు ఇవ్వడానికే ఇంత కష్టపడి ఇన్నప్పులు తీసుకొచ్చి నేను చేస్తే చేయలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే లక్ష కోట్లు అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి అది కొంతవరకు ఆలోచించదగ్గ పాయింటే కానీ ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తారు వాళ్ళే అయితే నీకు పదివేల రూపాయలు నీ అకౌంట్లో వేసి కరెంట్ ఛార్జీల ద్వారా ఇంకో ద్వారా ఇంకో ద్వారా అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి మద్యం మీద నూట అరవై రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ అరవై డెబ్బై రూపాయలు రెండు వందలు అయింది ఇవన్నీ ఆలోచించేవాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే మాకేం వస్తుంది రాష్ట్రం పోతే మాకేంటి అనేటువంటి పద్ధతిలోకి చాలామంది వెళ్ళిపోయారు అయితే నేను పదే పదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శీలానికి రాబోయే ఎన్నికలు పరీక్ష ఓకే అభివృద్ధి మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి మాకు ఒక రాజధాని కావాలి మాకు ఒక పోలవరం కావాలి ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి రోడ్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళకు ఓటేస్తారా ఆలోచించి లేదు రాష్ట్రం ఎట్లా పోయినా పర్వాలేదు అప్పులు పాలైపోయినా పర్వాలేదు మా పిల్లలకు ఉద్యోగాలు రాపోయినా పర్వాలేదు రోడ్లు ఎలా ఉన్నా పర్వాలేదు మాకిచ్చేటువంటి తాయిలాలు మాకిస్తే చాలు అనేటువంటి వాళ్ళకు అనేటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి క్రాస్ రోడ్స్లో ఉన్నారు అయితే అలా కాకుండా సంక్షేమానికే పట్టం గట్టి మాకు మిగతా దాంతో గనక పని లేదు అనేటువంటిది గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పు చేస్తున్నట్టు చరిత్ర క్షమించదు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మనకు ఉన్నటువంటి పేరు తెలుగు జాతి చాలా తెలివిగల జాతి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా తీసుకోండి ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి వివిధ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళే నెంబర్ వన్లో ఉంటారు అలాంటిది ఈ చిన్న చిన్న తాయిలాలకు పడిపోయి ఇంత మేధస్సు కలిగి ఇంత తెలివితేటలు కలిగే వాళ్ళు కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి వచ్చేస్తున్నారు అంటే అంతకు మించి బాధపడాల్సినటువంటి ఇది లేదు ఈ సర్వేలు కూడా ఏంటంటే జనంలో మైండ్ మారింది అనేటువంటిది ఇందాక నేను అన్నట్టుగా మాకు ఈ సంక్షేమం కంటే కూడా అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి భావనకి ప్రజలు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది అది ఏ పార్టీ గెలుస్తుందో తెలుగుదేశమా కూటమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను మాట్లాడట్లేదు కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసేటువంటి గవర్నమెంట్ రావటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎంతైనా అవసరం ప్రజలు ఆ వైపు ఆలోచిస్తున్నారని ఆ వైపే అడుగులు వేస్తున్నారు అనేటువంటిది నాకున్నటువంటి భావన సర్వేలు కూడా దాదాపుగా మనకు అవే చెప్తుంది సార్ మీకంట ఒక అంచనా ఉంది సార్ ఈ పార్టీకి అంటే కూటమికి ఎన్ని సీట్స్ వస్తాయి వైసీపీకి ఎన్ని వస్తాయి అని చెప్పేసి అదేనండి నాకున్నటువంటి నా అనుభవం తోటి నేను చెప్తుంది ఏంటంటే నూట ముప్పైలు నూట నలభైలు అనేటువంటిది ఏదన్నా వే వస్తే నేను చెప్పలేను కానీ ఓకే నూట ఇరవైకి ఏ మాత్రం తగ్గకుండా అయితే మాత్రం కూటమికి వస్తున్నాయి ఆ మార్పు అనేటువంటిది మనకి అంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మనకి చూచాయిగా కనిపించింది అది వాళ్ళ మనకి ఈ ఎంప్లాయీస్ దీంట్లో కూడా చాలా ప్రస్ఫుటంగా మనకి పోస్టల్ బ్యాలెట్లో కనిపించింది ఈ ట్రెండ్ని బట్టి వన్ ట్వంటీ ప్లస్సే కానీ వన్ ట్వంటీ కంటే తక్కువ ఉండదు